ఆమె పేరుతో ఒక చారిటబుల్ ట్రస్ట్ను ప్రారంభించి ఈ సాయంకాల సమయమున ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో తన నానమ్మకు గుర్తుగా ఆర్థికంగా వెనుకబడిన ఆర్య వైశ్య విద్యార్థిని విద్యార్థులకు తన వంతు సహాయం చేయాలనే ఒక మంచి సహృదయంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి విశ్వనాథుల జనార్దన్ శెట్టి గారికి, మన అందరి ప్రియతమ నాయకులు మాజీ ఎమ్మెల్యే శివరామకృష్ణయ్య గారికి, మన పూర్వామిలకు కొత్తగా విచ్చేసి ఎంతో క్రమశిక్షణగా ప్రతి ఒక్కరికి చేరు అవుతున్న మన సర్కిల్ ఇన్స్పెక్టర్ మోహన్ రెడ్డి సార్ గారికి, అలాగే తులసి వెంకటసుబయ్య అయ్య గారికి, అలాగే ఈ వెంకటేశ్వర దేవాలయ అధ్యక్షులు సుధీష్ కు, మాజీ అధ్యక్షులు తులసి సుధాకర్ గారికి, ఈ కార్యక్రమ ప్రదాత తులసి సురేష్ గారికి, మదర్ తెలిసా ఫౌండేషన్ చైర్మన్ రవిప్రకాష్ రెడ్డి గారికి, మరియు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా సాయంకాల వందనాలు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా సేవ అనేది ఒకరు చెప్తే వచ్చేది కాదు, తన మనసులో కలిగి తన వంతు సహాయము, తను సంపాదించిన సంపాదనలో అంతో ఇంతో పేదలకు ఖర్చు పెట్టాలనే ఒక మంచి భావన కలగడం చాలా గొప్ప విషయం. దాంట్లో మొదటి నుంచి కూడా మన సురేష్ అన్ని విషయాలు ముందుంటాడు, ప్రతిదాని కూడా ముందుకొస్తాడు. నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది, నేను మండలాధ్యక్షునిగా ఎన్నికైనప్పుడు నా మండల ఆఫీసులో బయట కూర్చోవడానికి కుర్చీ లేకుంటే దాదాపు 5-10 వేల రూపాయలు వెచ్చించి రెండు మంచి స్టీల్ 6 మంది కూర్చునే 3 కూర్చునే కుర్చీలను నాకు ఇవ్వడం జరిగింది. నేను అప్పుడే వాస్తవంలో కూడా అట్లా అతనితో నా పరిచయం చాలా మంచిగా పొందునే వస్తాడు ఎప్పుడైనా మంచి విషయాలు అన్న, ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం ఇది ఏదైనా ఉంటే కానీ ఇట్లా సహకరిద్దామని మాట్లాడడం. ఒకసారి ఒక 3 ఏళ్ల క్రితం నీళ్లు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయం సందర్భంలో రెడ్డి నగర్లో తన ఇంటి సొంత బోర్డు నుంచి బయట కొలాయి పెట్టి చాలా మంది దాహం తీర్చిన మంచి మనసు కలిగిన వ్యక్తి సురేష్. అతనికి ఎప్పుడు కూడా తోడ్పాటు అందిస్తూ అతని ఇంకా